సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రజకులను ఎస్సీలుగా చేర్చే విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తున్నామంటే అది రజకుల కృషితోనేనని నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రజకులు టెక్నాలజీని ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలని సూచించారు. ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు సైతం దుస్తులు పరిశుభ్రం చేసే రంగంలోకి వస్తున్నాయని రజక వృత్తి చిన్న వృత్తి కాదని వివరించారు. తెలంగాణ దీన వనిత చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామన్నారు. రజకులు విద్యలో రాణించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. బుర్గల్లు జిల్లాలో నా సందామామా, ఇచ్చాపురం ఊరిల పుట్టే సందామామా, ఇచ్చాపురం ఊరిల పుట్టే సందామామా, తెలంగాణ వీర నారి సందామామా, కాకాలి ఐలమ్మ సందామామా, చిట్యాల ఐలమ్మ సందామామా, ఒరిగంటి మల్లమ్మల సందామామా, మన సాయన్నల ముద్దు కూతురే సందామామా, సాయన్నల ముద్దు కూతురే సందామామా, తెలంగాణ వీర నారి సందామామా, కలమూడు ఎన్నాలోనే సందామామా, నర్సింహులు వెళ్ళి ఆడే సందామామా, మన నర్సింహులు వెళ్ళి ఆడే సందామామా, తెలంగాణ వీర నారి సందామామా, చిట్యాల ఐలమ్మ సందామామా, కాటికి చాలక వ్యవసాయం నో తలబెట్టింది, కొండలు రావు భూస్వామితో కౌలు యవసం చేసినది, సందామామా మంచి పంటలను పండించే సందామామా, రైతు పంటలను పండించే సందామామా, తెలంగాణ వీర నారి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో తన గురించి మాట్లాడమే కాకుండా తన జయంతిని అధికారికంగా చేసుకోవడానికి మనకు ఈరోజు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా మన రజకులు పైకి రావడానికి కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇప్పటికీ కల్పించడం జరిగింది. మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు 250 యూనిట్స్ వరకు అనుకుంటా 250 యూనిట్స్ వరకు ఫ్రీగా ఇస్తుంది. అది కూడా చాలామంది సద్వినియోగం చేసుకుంటారు. అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఎస్సీలో చేర్చాలని చెప్పేసి మన సోదరులందరూ కూడా కోరడం జరిగింది. దాని కొరకని నేను మరొకసారి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్ళి నా ముందు సమర్థంగా చేస్తానని చెప్పేసి మరి మన చాకలి రజకులందరూ మొదటి చాకలి రజకులందరూ కూడా మీరు ఉండబట్టే ఈరోజు మనం అంతా ఈ మంచి బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం. ఈరోజు మన బట్టలు పరిశుభ్రంగా ఉండడం కానీ మనం సమాజంలో మంచిగా ఉండాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి మీరు కూడా మీరు ఏదో చిన్న ఉన్నట్టు ఆలోచించుకోవద్దు. మీ వృత్తి కూడా తక్కువ వృత్తి కాదు. ఈరోజు పెద్ద పెద్ద రిలయన్స్ అసెంట్ వాళ్ళు కూడా మన వృత్తిలోకి వచ్చి పని చేసుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. మీరు కూడా సాంకేతికంగా కొత్తగా సాంకేతికంగా ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకొని మీరు కూడా అందరూ కూడా పైకి ఎదగాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీరు కూడా చదువులలో కూడా బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే గతంలో మనకు అవకాశాలు లేకుండా కాబట్టి మనం చదివే పరిస్థితుల్లో లేకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుంటే మన నర్సింహులు గారు చదువుకున్నారు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, మీ గురించి ఎన్ని పోరాటాలు చేస్తున్నారు. ఆ రకంగా మీరందరూ మంచిగా చదువుకొని విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. మరి మీ హక్కుల కొరకం కూడా ప్రభుత్వాలపై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదువులో కూడా అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పేసి మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ
కమ్యూనిటీ వారు మాట్లాడడం జరిగింది. మా చైర్మన్ గారు చెప్పినట్టు తప్పకుండా ల్యాండ్ కొరకని దేవులాడదాం, ఇక్కడ ల్యాండ్ దొరకగానే మీకు ఒక కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఇస్తుంది. నారాయణలో అన్ని కులాల వారికి కూడా మనం కమ్యూనిటీ హాల్ తెచ్చుకోవడం జరిగింది. ఒక ముగ్గురు నాలుగు తప్పించి అందులో మనం కూడా రజకులంలో ఒకసారి ఒక జాతర వెనుకబడి ఉన్నాం కాబట్టి తప్పకుండా ల్యాండ్ అన్వేషించి ల్యాండ్ దొరికిన తర్వాత మీకు ఒక రజక భవనం కూడా తప్పకుండా మంజూరు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. సంఘ భవనం కట్టియడం జరిగింది. అదే మాదిరిగా కలే మండలంకు సంబంధించిన బాచపల్లి గ్రామంలో కూడా రజక సంఘ భవనం కట్టియడం జరిగింది. మేబీ నేను అనుకుంటా శంకర్పేట కూడా ఒకటి నేను శాంక్షన్ చేసినట్టున్నా. అదే మాదిరిగా శంకర్పేట మండలానికి సంబంధించిన కొల్లపల్లి గ్రామంలో కూడా రజక సంఘ భవనం కూడా అది కూడా నిర్మించి అది కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నారు, భూములు లేవు, మీకు జాగాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు కాబట్టి నా సానుభూతి కూడా 100% మీకు ఉంటుందని చెప్పేసి ఎల్లవేళ కూడా మీరు సహకరిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సంబంధిస్తూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.